ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. ఆహారాలే ఔషధాలు అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆహారానికి సంబంధించి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. చాలామంది అడుగుతున్న విషయం ఇది. కినోవా బియ్యం అలాగే వరి బియ్యం ఈ రెండింటిలో బరువు తగ్గటానికి ఏది మంచిది, దీని గురించి సమగ్రమైన వివరాలు తెలుసుకుందాం. చూడండి, కినోవా అనేది ఏంటంటే ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందింది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు అలాగే ఆరోగ్యం మీద అభిలాష ఉన్న వాళ్ళు వీళ్ళు దీనిపైన బాగా ఉత్సాహం చూపిస్తున్నారు. కినోవాకి మధ్య బాగా క్రేజు, ప్రజాదరణ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మామూలుగా ఎప్పుడైనా ఆరోగ్యకరమైన ఆహారాలని అడాప్ట్ చేసుకోవటం మంచిదే, అయితే దీని అర్థం మీరు ఇప్పటి వరకు తింటున్నది చెడ్డది అని కాదు. కాబట్టి మీరు ఈ కినోవాకి మారాలనుకుంటున్నప్పుడు అసలు వరన్నానికి కినోవాకి తేడా ఏమిటి, అలాగే రెండిట్లో ఎలాంటి ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి, ఇవి మనం తెలుసుకుందాం. ముందుగా మనం దేని గురించి మాట్లాడుకుందాం అంటే కినోవా గురించి. క్వినోవా అంటారు దీన్ని. మనలో చాలామందికి ఈ క్వినోవా అనేది ఒక ధాన్యం అనేటువంటి అభిప్రాయం, అపోహ ఉంది. అయితే క్వినోవా అనేది ఒక ధాన్యం కాదు. మరి ఏమిటిది అంటే ఈ గూస్ ఫుట్ తాలూకు ఒక విత్తనం ఇది. ఇది ధాన్యంలాగే వండుతారు దీన్ని, అలాగే ధాన్యానికి ఉండే లక్షణాలే దీనికి ఉంటాయి. కినోవా ప్రోటీన్తో నిండి ఉంటుంది. ఇది అదనపు కిలోలని తగ్గించడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి చాలా సరైనటువంటి ఎంపిక. ఇది శరీరానికి అవసరమైనటువంటి అన్ని అమైనో యాసిడ్స్ని కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు ఇది గ్లూటెన్ దీంట్లో ఉండదు, గ్లూటెన్ రహితమైంది. ఇంకా మెయిన్గా ఏంటంటే గ్లూటెన్ ఎలర్జీ ఉండే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్, ఈ కినోవా అనేది. అలాగే మీకు ఏమన్నా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిజార్డర్స్ అంటే ఉదర కుహర వ్యాధులు ఏమన్నా ఉంటే, వాటితో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, అప్పుడు ఈ కినోవాని మీరు సరైన అసలైన దాన్ని ఎంచుకొని దీన్ని వాడుకోవచ్చు. ఈ చిన్న గింజలు ఫైబర్తో నిండి ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఎక్కువసేపు ఫుల్గా అంటే సంపూర్ణంగా ఉంచడానికి సహాయపడతాయి. అంటే పొట్టలో పెట్టినట్టుగా ఉంటుంది, దీంతో అతిగా తినకుండా మీరు ఉంటారు. కినోవాలో ఎచ్చు మొత్తాలలో ఈ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అలాగే కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, ఇంకా రక్తంలో చక్కెర స్థాయిని కూడా అదుపులో ఉంచుతుంది. అంతేకాదు ఈ కినోవాలో మ్యాంగనీస్, జింక్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, సెలీనియం, మెగ్నీషియం ఇలాంటి కొన్ని ముఖ్యమైన పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, అంటే శోథ నిరోధక లక్షణాలు కలిగి ఉంటుంది. కాబట్టి మీకు ఏదన్నా ఇలా ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఉంటే ఇది ఉపయోగపడుతుంది. ఇది మెయిన్గా మీ పేగుల మొత్తం ఆరోగ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది. ఇది కినోవా గురించి. మరి వరి బియ్యం గురించి, దీని గురించి కూడా తెలుసుకుందాం. చూడండి, మన తెలుగు వాళ్ళ భోజనాలలో ఆ మాటకు వస్తే ఈ ఇండియాలో అన్నం తప్పనిసరిగా ఉండాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆహారం వరన్నం. మార్కెట్లో అనేక రకాల బియ్యాలు అందుబాటులో ఉన్నాయి, కానీ చాలా కామన్ ఏమిటి అంటే తెలుపు రంగు బియ్యం, అలాగే బ్రౌన్ రైస్ అంటే గోధుమ రంగు బియ్యం. కినోవాలో మాదిరిగానే బియ్యం కూడా, దీంట్లో కూడా గ్లూటెన్ ఉండదు. అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి వంటల్లో ఉపయోగించే కొన్ని ప్రత్యేకమైనటువంటి బియ్యంలో కొన్ని సందర్భాల్లో గ్లూటెన్ ఉండే అవకాశం ఉంది. ఇక ఆరోగ్యాన్ని ఆకాంక్షించేటటువంటి ఔత్సాహికులకి ఈ బ్రౌన్ రైస్ని ఎక్కువగా ఈ మధ్య దీనికి ప్రాధాన్యత ఇస్తున్నారు వైట్ రైస్ కంటే. అయితే నిజానికి రెండూ ఒకటే, కాకపోతే దాంట్లో కాస్త బ్రౌన్ రైస్లో తవుడు ఎక్కువ ఉంటుంది. బియ్యంలో ప్రధానంగా సెలీనియం, కాల్షియం, జింక్, రాగి, మ్యాంగనీస్, మెగ్నీషియం ఇలాంటి మూలకాలు ఉంటాయి. తెల్ల బియ్యం అంటే వైట్ రైస్, దానికి ఉండే ప్రయోజనాలు దానికి ఉంటాయి, బ్రౌన్ రైస్కి ఉండే ప్రయోజనాలు బ్రౌన్ రైస్కి ఉంటాయి. మెయిన్గా రైస్ అంటే ఏమిటంటే కడుపులో చాలా తేలిగ్గా ఉంటుంది, అలాగే కడుపు నొప్పి ఇలాంటివి ఇబ్బంది పెట్టవు. అంటే ఎవరికైనా కడుపు నొప్పి వస్తూ ఉంటే అరగక అలాంటి వాళ్ళు రైస్ తీసుకుంటే తేలిగ్గా అరుగుతుంది. ఆయుర్వేదం ఒక సంవత్సరం పాతబడిన బియ్యం అయితే మంచిది అంటుంది. ఇక బ్రౌన్ రైస్ విషయానికి వస్తే ప్రత్యేకంగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇది మిమ్మల్ని ఎక్కువసేపు అంటే ఎక్కువ కాలం పాటు అంటే ఉదయం తీసుకుంటే దాదాపు మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా పొట్ట నిండుగా ఉంచుతుంది. దీంతో బరువు తగ్గటానికి ఈ బ్రౌన్ రైస్ సహాయపడుతుంది. బ్రౌన్ రైస్ మీ రక్తంలో చక్కెర స్థాయిని కూడా అదుపులో ఉంచుతుంది, అలాగే ఆ రక్తనాళాలు ఏమైనా డ్యామేజ్ జరిగితే దాన్ని అలాంటి ఆ నష్టాన్ని భర్తీ చేస్తుంది, రక్తపోటును కూడా కంట్రోల్లో ఉంచుతుంది.
మరి రెండింటికి సంబంధించి రెండు మంచి విషయాలు చెప్పుకున్నాం. కానీ కినోవా రైస్ అలాగే వైట్ రైస్ లేదా బియ్యం, మరి బియ్యం వీటిలో ఏది మంచిది? కినోవా రైస్ మంచిదా లేకపోతే రైస్ మంచిదా? ఇది మనకి అసలు డిస్కషన్. చూడండి, మంచి ఆరోగ్యాన్ని పొందడానికి మనం అందరం కూడా ఆరోగ్యకరమైనటువంటి అలాగే సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం. రైస్ అలాగే కినోవా రైస్ అంటే వరి బియ్యం అలాగే కినోవా బియ్యం, దీంట్లో ఏది మంచిది, ఏది ఎంచుకోవాలి అనేది ఏంటంటే పూర్తిగా మీ ఆప్షన్, మీ అవసరాలు వీటి మీద ఆధారపడి ఉంటుంది. కినోవాలో అమైనో యాసిడ్స్ అలాగే ప్రోటీన్స్ ఉంటాయి. ఇక ఈ వైట్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ వీటిలలో ఈ అమైనో యాసిడ్స్ ప్రోటీన్స్ ఉండవు, అది తేడా. కాబట్టి బరువు తగ్గటానికి ఒకవేళ మీరు ప్రయత్నిస్తూ ఉంటే క్వినోవా అనేది మంచి ఆప్షన్, ఎందుకంటే దాంట్లో బరువు తగ్గటంతో పాటుగా అమైనో యాసిడ్స్ కూడా ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. ఇక క్వినోవాలో ఫైబర్ మొత్తం అన్నంలో ఉండే ఫైబర్ కంటే ఎక్కువగా ఉంటుంది, అది ఇంకొక ఆసక్తికరమైన విషయం. ఇక్కడ మళ్ళీ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది, వైట్ రైస్ బ్రౌన్ రైస్ ఇవి క్వినోవా కంటే తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి. మామూలుగా రైస్లో ఎక్కువ క్యాలరీస్ ఏమనుకుంటా ఉంటారు, కానీ క్వినోవాతో పోలిస్తే నిజానికి వైట్ రైస్ బ్రౌన్ రైస్లో తక్కువ క్యాలరీలు ఉంటాయి. అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక కప్పు వైట్ రైస్లో 111 క్యాలరీలు ఉంటే బ్రౌన్ రైస్లో 218 క్యాలరీలు ఉంటాయి. ఇక కినోవాలో అయితే 222 క్యాలరీలు ఉంటాయి, అంటే కినోవాలో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. మరి కినోవాని ఎందుకు ఆప్ చేస్తున్నాము అంటే ఇలాంటి క్యాలరీలు వీటికి పోషక పరంగా అంటే విలువ ఉంది, అలాగే ఆరోగ్యపరంగా అనేక ఇతర అంశాలు ఉన్నాయి. రైస్లో అవి లేవు, అంటే అమైనో యాసిడ్స్ ప్రోటీన్స్ ఇలాంటివి ఉన్నాయి. అలాగే కినోవాలో ఎక్కువ మొత్తాల్లో పొటాషియం ఉంటుంది, ఇది మూత్రపిండాల్లో రాళ్ళు వీటిని కరిగిస్తుంది, అలాగే రక్తపోటు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే ఒకవేళ వీక్ ఎముకలు ఉంటే, బలహీనమైనటువంటి ఎముకలు ఉంటే వీటితో ఇబ్బంది పడే వాళ్ళకి, వీటితో బాధపడే వాళ్ళకి ఈ కినోవా మేలు చేస్తుంది. కాబట్టి ఇలా కినోవాని ఆహారంగా ఎంచుకోవచ్చు ఇలాంటి అవసరాలు ఉండేవాళ్ళు. అయితే దీన్నైనా మితంగా వాడుకోవటమే ముఖ్యం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్, శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం. Thank you.